చూడండి, గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నదని, గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ వీటిలో చూడమన్న. మనం దీన్ని చూస్తుంటే ఇది ఆర్టికల్ కి సంబంధించిన క్వశ్చన్ అని అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం, మీరు ఆర్టికల్స్ గురించి నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్ ఉన్న ప్లేలిస్ట్ లో చూడండి. అండ్ డ్యూటీ ఈజ్ గాడ్ అన్నాడు. సో ఇక్కడ ద డ్యూటీ ఈజ్ ద గాడ్ అన్నాడు. చూడండి, ఎప్పుడైనా సరే దేవుడి ముందు ఏ గాడు లేకపోతే ద గాడ్ అనేవి ఉండకూడదు ఫస్ట్. సో 2, 4 అనేది ఎలిమినేషన్లో పాస్ అవ్వవు అనమాట, అంటే వెళ్ళిపోతాయి. మన ఛాన్సెస్ ఇప్పుడు 50-50. ద డ్యూటీ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ గాడ్. సో చూడండి, ఇక్కడ మనం డ్యూటీ అంటే మన కర్తవ్యం అండి, కర్తవ్యాన్ని నిర్వర్తించడమే దైవత్వం అని దాని అర్థం. ఓకేనా? మన విధియే మనకు దేవుడుగా ఉండాలి. అంటే మనం చేసే ఏదో విధి కర్తవ్యం మన ఏదైతే ఉందో అది దేవుడితో సమానం అని చెప్పడం అని. ఏ కర్తవ్యం తెలియదు, ఆ కర్తవ్యం ఈ కర్తవ్యం కాదు, అన్ని కర్తవ్యాలు. సో అలా చెప్పేటప్పుడు డ్యూటీ ఈజ్ గాడ్ అంటారు, ద డ్యూటీ అనేది రాదు, డ్యూటీ ఈజ్ గాడ్ అనేది ఆ విధంగా అవుతుంది. వీటి దగ్గర ఎటువంటి ఆర్టికల్ అనేది వాడకూడదు. ఇక్కడ మనం జనరల్గా సృష్టిలో ఏదైనా ఒకటి ఉంటే ద అనేది వాడతాం, సన్, సూర్యుడు, ద సన్, మూన్ ఒకటే ఉంటుంది, ద మూన్. అట్లా సృష్టిలో ఒకటే ఉండే వాటిని మనం ద అని పెట్టి పిలుచుకుంటాం, ద గేంజెస్ ఒకటే ఉంది, గంగానది అనేది, అండ్ ద హిమాలయాస్, హిమాలయాలు కూడా ఒకటే ఉన్నాయి సృష్టిలో. సో అట్లా పిలుచుకుంటాం, అంటే దేవుడు కూడా ఒకటే ఉన్నాయని ద అనేది పెట్టకూడదు అన్నమాట. ఎందుకని, మనం తెలుగులో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ దేవుడు అవుతుంది, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇంగ్లీష్ వాళ్ళు నమ్మేది ఒకే ఒక దేవుడిని కాబట్టి ఆ దేవుళ్ళు లేకపోతే ఇది అనేది ఉండదు. సో డ్యూటీ ఇస్ గాడ్ అనేది కరెక్ట్ అన్నమాట. సో ఇది ఆర్టికల్ కి సంబంధించి ఇవ్వబడిన ప్రశ్న. సో ఇక్కడ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు, మరలా ఆర్టికల్ గురించి ఇచ్చారు. ఐ గో టు ద చర్చ్ ఆన్ ద సండేస్, ఇది తప్పండి. అండ్ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆ సండేలు అని అసలు అలాంటివి ఏమి ఉండవు, ప్లూరల్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ద అని పెట్టడం కరెక్ట్ కాదు. అండ్ ద చర్చ్ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఫలానా చర్చ్కి మనం వెళ్తున్నప్పుడు చెప్పొచ్చు. సో ఇక్కడ ఇది తప్పైంది, ఏ సండేస్ అసలు ఏమైనా అర్థం ఉందా, ఒక ఆదివారాలు తప్పు, యాన్ సండే అసలు అర్థం ఏమైనా ఉందా, ఎందుకని ఇక్కడ ఏఈఐఓయు అని వచ్చినప్పుడు మాత్రమే పెట్టాలి. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో 3 తప్పులు అని తెలిసినాయి. ఎందుకని, ప్లూరల్ ముందు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని, ఆర్టికల్ సంబంధించిన గోల్డెన్ రూల్ ఏంటంటే, అంటే చాలా బంగారు సూత్రాలు అంటారు, ఒక 3 సూత్రాలు ఉన్నాయి, అవి ఎప్పటికీ మారు ఆర్టికల్స్లో. ఆ 3 సూత్రాలు కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో వెతకండి. అండ్ సో ఈ సండేస్ ఏదైతే ఉందో చూడండి, ప్లూరల్ ముందు ఎప్పుడు కూడా ఏ ఆర్టికల్ కూడా వాడకూడదండి, అది గోల్డెన్ రూల్ ఆఫ్ ఆర్టికల్స్ అంటారు. అండ్ తర్వాత చూడండి, అండ్ ప్లూరల్ ముందు మరలా ఏ పెట్టారు, ఇప్పుడు చూడండి సండేకి యాన్ అనేది రాదు. ఇట్లా ఈ 3 ఎలిమినేట్ అయిపోతాయి. ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ టీజీటీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు కానీ. ఇప్పుడు మరొక పేపర్లోని ప్రిపోజిషన్ ఆర్టికల్స్ సంబంధించిన చూస్తున్నాం ప్రశ్నలు. అండ్ ఐ మెట్ హిమ్ డాష్ ఇయర్ ఏగో. చూడండి, జనరల్గా ఇయర్ ఇక్కడ అసలు మన ప్రశ్న అడగడం కూడా బలి అడిగాయండి. అండ్ ఈ ఎగ్జామ్స్లో డిఎస్సిలో అండ్ ప్రశ్న అడగడం కూడా ఎక్సెప్షనల్. అండ్ ఏవైతే ఎగ్జామిషన్స్ ఉంటాయో అండ్ డిఫరెంట్గా ఉంటాయో వాటిని అడగడం జరిగింది. యాక్చువల్గా మనం ఏఈఐఓయు అచ్చుల శబ్దాలు వచ్చేదానికి యాన్ పెట్టాలనుకుంటాం, కానీ ఇంగ్లీష్లో వైని సెమీ వోవెల్గా గుర్తిస్తారు, అంటే అది అటు అచ్చు కాదు అటు హల్లు కాదు. ఆ సెమీ వోవెల్కి ఏం చేస్తారంటే ఏ మాత్రమే పెడతారో తప్పించి యాన్ అనేది పెట్టడం జరగదు. సో ఈ సెమీ వోవెల్ అయిన వై వచ్చింది కాబట్టి అక్కడ ఏ అనేది మాత్రమే పెట్టడం జరుగుతుంది, కానీ శబ్దానికి సంబంధించి ఇయర్ అనేది యాన్ అనేది రావాలి. ఇప్పుడు యాన్, ఇప్పుడు సపోజ్ ఈఏఆర్ అని ఉందనుకోండి, ఇయర్ దానికి యాన్ పెడతాం, యాన్ ఇయర్ చెవి, చెవిని ఇయర్ అంటాం కదా, ఈఏఆర్ ఈఏఆర్ చెవి. సో ఆ చెవి దగ్గర యాన్ అనేది పెడతాం మనం. కానీ ఇక్కడ వై అనే సెమీ వోవెల్ ఎప్పుడైతే వచ్చిందో రెండిటి యొక్క ఉచ్చారణ దరిదాపులకు ఒకటే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఇక్కడ మనం సెమీ వోవెల్ వై ఉందో అప్పుడు ఏ అనేది వస్తుంది. సో ఇది కొంత మినహాయింపు అనమాట, వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఇవి బాగా ఉపయోగపడతాయి. మరి ఒక ప్రశ్న పత్రానికి వచ్చేసాం. అండ్ ఇందులో ఐ సమ్ టైమ్స్ గో టు డాష్ స్కూల్ ఆఫ్ మై సన్ టు రివ్యూ హిస్ ప్రోగ్రెస్.
సో ఇక్కడ ఒక తండ్రి తన కుమారుడు యొక్క పురోగతి ప్రోగ్రెస్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాడు. సో ఇక్కడ రెండు రకాలు ఉంటాయి, తెలియకుండా ఒక స్కూల్కి వెళ్ళడం, తెలిసి ఒక స్కూల్కి వెళ్ళడం. తెలియకుండా వెళ్ళేటప్పుడు ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఏ స్కూల్, ఏ స్కూల్ అనేది అట్లా వాడొచ్చే సందర్భాన్ని బట్టి. తెలిసిన స్కూల్కి కనుక వెళ్తుంటే అప్పుడు ద అనేది వస్తుంది. ఐ సమ్టైమ్స్ గో టు ద స్కూల్ ఫర్ మై సన్ టు రివ్యూ హిస్ ప్రోగ్రెస్. సో పురోగతిని చూడడానికి అండ్ స్కూల్కి వెళ్తున్నాడు. ఆ స్కూల్ ఎక్కడుందో తెలుసు, ఆ స్కూల్ ఏంటో కూడా తండ్రికి తెలుసు కాబట్టి అక్కడ ద అని వాడడం జరుగుతుంది. సో ప్రశ్నల కాఠిన్యత స్థాయి ప్రశ్నాపత్రం వెళ్ళే కొద్ది కూడా పెరుగుతుంది. ఐ వాజ్ డాష్ ఐ విట్నెస్ టు డాష్ యాక్సిడెంట్ ఆన్ డాష్ మెయిన్ రోడ్. సో ఇన్ని మూడు డాష్లు ఉన్నాయి. సో ఇందులో మనం చిన్న ట్రిక్ ఏంటంటే, ఒకదాన్ని గనక చక్కగా మనం తెలుసుకుంటే మిగతాది సెట్ అయిపోతాయి. ఎట్లా అంటే, అచ్చుల శబ్దాలకి అచ్చులకి ఏ యాన్ దీనిలో ఏం వాడతాం అంటే యాన్ వాడతాం. సో ఐ ఏఈఐఓయు అచ్చుల శబ్దాలు వచ్చినాయి, ఐ అనేది వచ్చింది, సో యాన్ వాడతాం. సో ఫస్ట్ యాన్ ఉన్నది ఏది, ఇది రాసేస్తాం. సో దాంతో ఇక యాన్ ఏం లేవు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కానీ మనం ఫర్దర్గా కూడా చూద్దాం. ఐ వాజ్ యాన్ ఐ విట్నెస్ టు ది యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్. సో ఒక యాక్సిడెంట్ని చూశాడు. ఎక్కడ చూశాడు? మెయిన్ రోడ్డు మీద చూశాడు, ఆన్ ద మెయిన్ రోడ్. సో అతనికి ఆ మెయిన్ రోడ్ అనేది ఐడియా ఉంది, యాక్సిడెంట్ని కూడా చూశాడు, ఐడియా ఉంది. సో అందుకని ఆ మెయిన్ రోడ్డు మీద ఆ యాక్సిడెంట్ జరిగినట్టుగా చెప్తున్నాడు. సో అట్లా యాన్ ద అనేది ది యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్ అనేది వస్తుంది. సో ఈ ప్రశ్నాపత్రంలో వచ్చేసి ఆర్టికల్ డస్ హీ వర్క్ ఫర్ డాష్ హైయర్ శాలరీ అన్నారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ విధంగా అడిగినప్పుడు మన ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ముఖ్యంగా వెళ్ళిపోతుంది. ద అనేది ఎప్పుడు కూడా రాదు, ఎందుకని ఈ విషయాల్లో రాదు. ముఖ్యంగా ద వచ్చేది ఇది ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ, హయ్యెస్ట్ లేదా ద మోర్ ద బెటర్, ఈ విధంగా రెండిటికి వచ్చే దాంట్లో వస్తుంది. సో ద అనేది ఇక్కడ రావడానికి అవకాశం అనేది లేదు, యాన్ కూడా రాదు. ఇక ఏనా నో ఆర్టికల్ ఈజ్ నీడెడా అంటే 50-50 ఛాన్సెస్లో పడిపోతాం. డజ్ ఈ వర్క్ ఫర్ హై శాలరీ, హయ్యర్ శాలరీ. సో డజ్ ఈ వర్క్ ఫర్ హై శాలరీ ఇక్కడ మనం చూసుకుంటే ఏ వచ్చే పాసిబిలిటీ మోర్, డజ్ ఈ వర్క్ ఫర్ ఏ హయ్యర్ శాలరీ. సో ఆ విధంగా ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, డజ్ ఈ వర్క్ ఫర్ ఏ హయ్యర్ శాలరీ. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. వన్స్ డాష్ ఓలర్ మిక్సా డాష్ కైట్ క్యాచ్ డాష్ లిటిల్ మోస్. సో ఆర్టికల్ అనేవి రాయాల్సి ఉంటుంది త్రీ బ్యాంక్స్లో. వన్స్ ఇక్కడ ఏఈఐఓయు అచ్చుల శబ్దాలు వస్తున్నాయి, ఓల్డ్ కాబట్టి యాన్ వస్తుంది. ఇక్కడ మనం యాన్ ఉన్నాయి, రెండు ఉన్నాయి, రెండోది నాలుగోది తర్వాత చూద్దాం. హర్మిట్ సా కైట్ క్యాచ్ డాష్ లిటిల్ మోస్. చూడండి ఇక్కడ ఆ యొక్క హర్మిట్ చూసినప్పుడు ఒక గద్ద ఒక ఎలక పిల్లని పట్టుకుంది. ఫస్ట్ చూసినప్పుడు ఒక గద్ద ఒక ఎలక పిల్లని పట్టుకుందనే వాడతాం. సో ఏ ఆన్సర్ ఆ స్టోరీలో ముందు కనుక ఏ కైటు ఏ లిటిల్ మౌస్ అని చెప్పుకుంటా ఇక్కడ కనుక వచ్చి ఉంటే అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఇక్కడ మొదటిసారి చూస్తున్నాడు కాబట్టి ఏనే అవుతుంది. వన్స్ యాన్ ఓల్డ్ అర్మిట్ యాన్ అనేది ఇక్కడ వస్తుంది అదనమాట. సో ఈ యొక్క దాంట్లో ఆర్టికల్స్ అనేవి అయిపోయింది. ఆర్టికల్స్ చూస్తున్నామండి మనం ఇంకో పేపర్కి సంబంధించిన. ద ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ బై డాష్ యునానిమస్ ఓట్. సో ఇక్కడ ఆర్టికల్ని అడిగారు. ఇక్కడ ఆర్టికల్ అడిగినప్పుడు జనరల్గా వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే ఏఈఐఓయు అనేవి అచ్చులు అన్నారు కదండి. సో యు అనేది ఏఈఐఓయులో యు కాబట్టి ఇక్కడ మాకు యాన్ అనేది వస్తుంది అనేసి అనుకుంటారు. అయితే విషయం ఏంటంటే అండి, ఇక్కడ అచ్చుల శబ్దాల్లో పలికినాయా లేదా, ఏ ఈ ఐ ఓ యు అచ్చుల శబ్దాల్లో పలికినాయా. సో పలకపోతే మాత్రం అప్పుడు దానికి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ యూనివర్సిటీ అని ఇచ్చిన, యునానిమస్ అని ఇచ్చిన ఏ అనేది వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇంకో జనరల్గా ఇచ్చేదని యూనివర్సిటీ ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి, అండ్ ఏ వస్తుంది అక్కడ కూడా. కారణం ఏంటంటే పలికేది యా అని, ఆ నుంచి ఈ అమ్మ వరకు మనం చూసుకుంటే యా అనేది ఎక్కడ ఉండదు అనమాట.
సో అందుకని ఏ అని. నెక్స్ట్ వి మెట్ డాష్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ డాష్ అండ్ డాష్ ద అదర్ డే. సో ఇక్కడ చూడండి వి మెట్, ఇక్కడ చూడండి ఏఈఐఓయులో ఈ ఉంది కాబట్టి యాన్ అనేది వచ్చేస్తుంది. వి మెట్ యాన్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ ఏ జపనీస్ అండ్ జపనీస్ ది అదర్ డే, మరి ఒక రోజున కలవడం అనేది మనకి జరిగింది అనేసి చెప్పారు. ఇంగ్లీష్ మ్యాన్లో ఈ ఆ నుంచి అమ్హాలో అచ్చు ఉంది కాబట్టి మనం యాన్ అనేది పెట్టేస్తాం. సో ఈ క్లియర్. సో ఆర్టికల్స్ చూస్తున్నాం అండి, ఇంకో పేపర్కి వచ్చేసాం నెక్స్ట్ పేపర్కి. హీ హ్యాస్ గాన్ టు లార్జ్ డాష్ సో అండ్ కేస్ రిజిస్టర్ అని ఫైల్ ఫైల్ ద కేస్ రిజిస్టర్ ద కేస్ లార్జ్ ఏ కేస్ ఇవన్నీ ఉంటాయి. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనమాట. సో హీ హ్యాస్ గాన్ టు లార్జ్ డాష్ ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ని తెలుగులో రాయండి. ఫస్ట్ ఏమొస్తుంది ఏఎఫ్ వస్తుంది. సో ఏ అనే శబ్దం వస్తుంది కాబట్టి ఏఈఐఓయులో అచ్చులు శబ్దాల్లో వచ్చినవి ఎఫ్ ఎఫ్ ఏఎఫ్ ఎఫ్ కాబట్టి అండ్ యాన్ అనేది వస్తుంది. అదే మామూలుగా ఎఫ్ ఉన్నదైతే ఫారెన్ అని ఉంది అనుకోండి, ఎఫ్ ముందే వస్తుంది, ఎఫ్ఆర్ఎన్ అనం ఫారెన్ అంటాం. సో ఫా కాబట్టి అక్కడ ఏనే పెడతాం, ఎఫ్ఆర్ఎన్ అంబాసిడర్ అనేసి పెట్టేస్తాం. సో ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఎఫ్ చూసి ఎఫ్ తెలుగులో రాస్తే ఏ ముందు ఉంటుంది కాబట్టి యాన్ అనేది వస్తుంది. నెక్స్ట్ షీ బాట్ డాష్ యాపిల్స్ యానా, యాన్ కాదు. ఎందుకని ఆర్టికల్లో ఉన్న గోల్డెన్ రూల్ ఏంటంటే బహువచనమైన దేనికి కూడా బహువచనం అయిన నౌన్కి ఏదైనా ఇప్పటికి కూడా దాని ముందు ఆర్టికల్ అని ఏ ఆర్టికల్ని పెట్టకూడదు, అది బంగారు సూత్రం అనమాట, గోల్డెన్ రూల్ ఆఫ్ ఆర్టికల్స్ అంటారు. అండ్ మూడు గోల్డెన్ రూల్స్ ఉన్నాయి, అవి మీకు తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. APTWERI ఇట్లా ఉంటాయి, RAS అండ్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన లిస్టులో ఉంటాయి, దయచేసి వాటిని మీరు ఒకసారి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ షిబా డాష్ యాపిల్స్ అంటే యాన్ కానే కాదు, ద హాఫ్ డజన్ కానే కాదు, హాఫ్ ఏ డజన్ డజన్లో సగం అండి, ఒక డజన్లో సగం అంటే ఆరు కొంటున్నట్టు లెక్క. అది చెప్పాలి అంటే ఖచ్చితంగా ఒక డజన్లో సగం అని చెప్పాలి. అండ్ షీ బాట్ హాఫ్ ఏ డజన్ యాపిల్స్ ఇది అనమాట. మరి యొక్క పేపర్లోని ఆర్టికల్స్కి వచ్చేసామండి, మనం అవి డిస్కస్ చేస్తాము. డాష్ కంప్యూటర్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. సో మనం ఆర్టికల్స్ గోల్డెన్ రూల్స్ మనం చెప్పుకుంటా ఉన్నాం. అందులో ఏంటంటే ఫస్ట్ గోల్డెన్ రూల్, కౌంటబుల్ నౌన్ ఏదైతే ఉంటుందో అది కనుక వస్తే దానికి ఖచ్చితంగా కూడా ప్రిపోజిషన్ ఉండాలి అనేది ఫస్ట్ గోల్డెన్ రూల్ ఆఫ్ ఆర్టికల్స్. సెకండ్ గోల్డెన్ రూల్ ఏంటంటే ఎనీ ప్లూరల్ ఏ బహువచనమైనప్పటికీ కూడా దానికి ఆర్టికల్ అనేది ఏమాత్రం ఉండకూడదు, అది సెకండ్ గోల్డెన్ రూల్ ఆఫ్ ది ఆర్టికల్స్. కంప్యూటర్స్ అన్నాడు, సో ఆర్టికల్స్ దీనికి అవసరం లేదు సార్, ప్రతి ప్లూరల్కి కూడా అవసరం లేదా అంటే చూడండి స్పెక్టకిల్స్ అని ఉంటాయి, స్పెక్స్ అంటుంటాం. సో దానికి వస్తుంది దా అనేది, ఎందుకు వస్తుంది అంటే దానికి అసలు ఏకవచనం అనేదే లేదు. స్పెక్స్కి మన స్పెక్టకిల్స్ అనే దానికి బహువచనం ఏకవచనం లేదు, బహువచనమే. సో అలాంటి వాటికి మాత్రమే దా అనేది పెట్టబడుతుంది, మిగతా దేనికైనా కానీ బహువచనం గనక వస్తే దానికి ఏ ఆర్టికల్ కూడా అవసరం లేదు, అది ఒకటి గమనించాలి. నెక్స్ట్ ఇది కాంబినేషన్ అన్నమాట, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ యాజ్ వెల్ యాజ్ వచ్చేసి ఆర్టికల్స్. వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దిస్ ఈజ్, ఎంత ఆసక్తి గొలిపించే కథ ఇది అనేసి అనమాట. వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దిస్ ఈజ్, ఎంత ఆసక్తిని గొలిపేది. సో ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి, అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ యాజ్ వెల్ యాజ్ అండ్ కాంబినేషన్ అన్నమాట, కాంబినేషన్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్.